అందరూ ప్రతి సంవత్సరం తమ బర్త్డేలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అలాగే నా బర్త్డే కూడా ప్రతి సంవత్సరం ఏదోలాగా గడిచిపోతూనే ఉంది. ఈసారి వచ్చిన నా బర్త్డే ఇలా ఒకరోజు నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని నేను అనుకోలేదు. అందరూ ప్రతి సంవత్సరం తమ బర్త్డేలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అలాగే నా బర్త్డే కూడా ప్రతి సంవత్సరం ఏదోలాగా గడిచిపోతూనే ఉంది. ఈసారి వచ్చిన నా బర్త్డే ఇలా ఒకరోజు నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని నేను అనుకోలేదు. ఏంద్రో కొత్తగా దండం పెడుతున్నావు? డాడీ, రేపు నా పుట్టినరోజు డాడీ, మిమ్మల్ని పంచి అడుగుతున్నా కదా బండి కొనియమని. ఇంట్లో రెండు బండ్లు ఉన్నాక కొత్త బండి ఎందుకు నాన్న చెప్పు. అమ్మాయిలు నడిపే బండి నాకెందుకు డాడీ? మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి, అయినా నాకు అంతా తెలియదు, నాకు మాత్రం పెద్ద బండి కావాలి. ఈ ఒకసారి పోనీ నాన్న, నెక్స్ట్ టైం చూద్దామని ఇష్టం వచ్చింది తీసుకుందు. ఏ చల్, నాకు ఇంతవరకు ఏది కొనియలే. నాకు నచ్చినప్పుడు కొనియావా, నీకు నచ్చినప్పుడే కొనిస్తావా? అయినా ఇంకోసారి ఇంటికి రాను, నేను అస్సలు రాను. రేయ్ రేయ్, రేయ్ రేయ్ రేయ్, ఆగురా నాన్న, నేను చెప్పేది వినరా నాన్న. రేయ్ మాట వినరా, రేయ్ రేయ్ రేయ్, ఆగురా నాన్న, ఆగురా నాన్న, నా మాట వినరా, రేయ్ ఆగురా. ఇంత కచ్చగలు కలిపిర్రా. నీళ్ళు ఆపుతున్నట్టుంది హీరో డైనోసారు, హీరో కొండ ముచ్చు మొక్కపోడు. ఈయన చూడరా ఎలుగు వంటి పాలు తాగుతున్నాడు, ఎట్లా తాగుతుండో.
వచ్చిండ్రా దగాడు. ఏయ్ ఒకటే ఉన్నాదిరా. ఏ నీకోసం ఇంకోటి ఉంది మామా. ఏయ్ మందు పోయిరా. గ్లాస్ గ్లాస్ ఇరా. తేరా జీవితం. ఏమైందిరా? నీ అమ్మ మా అయ్య బండి కొనిసలేరా నాకు. నేనైతే ఆ ఇంట్లుండా, నాకైతే పిచ్చులు లేస్తుంది. చల్ రే, మీకు లేవు ఆరా పెద్ద పెద్ద బండ్లు? ఏరా పొట్టినాయలా, నీకు లేదు ఆరా ఎఫ్జెడు? మా అయ్య నాకు ఎఫ్జి కొనిసిన కాంచి చెడ్డే కొనిసలేడు. నువ్వేంద్రా వస్తాండి వస్తా. ఏంటి మా వాడి బండి ఇక్కడుంది? ఏంటి వాడి బండి చెప్పుడు ఇక్కడ? వీడికేం పని? లే అనవసరంగా ఇంట్లో పుట్టినరా, నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నేను మాత్రం మా ఇంట్లో ఉండా, మీ ఇంట్లో పుట్టినా కూడా నేను కోరుకునేయొచ్చు. నేను సంతోషంగా ఉందిను, ఫుల్ హ్యాపీగా ఉందిరా. ఆ ఇంటికి మాత్రం పోన్రా, అసలు ఆ దగ్గరనే ఉండండిరా. ఆ ఇంటికి మాత్రం పోన్రా. పోను 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 పోను. మా డాడీ నాకు అడగకుండా బండి కొనిచ్చిండ్రా, చాలు నాకు. వీడు నా ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నాడు. వీడు కోరుకున్న సంతోషాన్ని వీడికి ఇస్తా. ఒకటి చెప్తారా, చిన్నప్పుడు స్కూల్ పోతే డాడీ సైకిల్ కొని అంటే ఇప్పుడు నీకెందుకు నాన్న సైకిల్ అన్నాడు. కాలేజ్ వచ్చినప్పుడు పలానా కాలేజీ పోతా అంటే ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ ఈ కాలేజ్ ఈ కాలేజ్ ఈ కాలేజ్ అన్నాడు. నాకు ఇష్టం లేకపోయినా అల్లం చదివినా. ఇప్పుడు బండి కొని ఏమంటానేమో, ఇప్పుడు ఎందుకు నాన్న బండి అంటుండు. మరి ఏం గురించిండ్రా నాకు? అసలు నన్ను కొడుకు లెక్క చూస్తున్నారా వాడు? ఏం మనిషిరా వాడు? అసలు నా తండ్రేనారా? నా సంతోషం ఎప్పుడు కొడుకుంటారా? ఇంకా ప్రతిసారి ఏం చెప్తే అది చేయాలన్నా? ఆయన నచ్చినట్టే ఉండాలి, ఆయన నచ్చినట్టు చేయాలి. చల్ నేనైతే ఉన్నాను రా. వీడి సంతోషాన్ని వీడికి తప్పకుండా ఇస్తా. ఎక్కడికైనా పోతా గానీ ఆ ఇంటి మందం అస్సలు పోను. ఎక్కడికైనా పోతా, ఒక్కనే పోతా. పోతా పోతా. పోనీ అమ్మా బండి పోనీ. హలో సమీర్, వాడు మీ దగ్గర ఉన్నారా? లేదు అంకుల్, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, ఇంకా రాలేదు అంకుల్. ఇంత నైట్ అవుతుంది ఇంకా రాలేదేంద్రా వాడు? సరే నేను కూడా వెతున్నా, మీరు కూడా జర వెతకండి రా. ఓకే ఓకే అంకుల్. అరే పుట్టాడా, నువ్వు అటెల్లో నేను డీటెయిల్ చూస్తాను. Now, within schedule to arrive at 8 hours, 10 minutes, and delayed by 10 minutes on platform number 2.
జర్రాబాయ్ జర్ర నా బండి జరిగిందండి సానికి ఇంట్లో అయిపోవచ్చు నవరాబాయ్. లేరా నాన్న, లే లే లేరా నాన్న, నీకేం కాలే కదా, లే నాన్న, నీకేం దెబ్బలు తగలలే కదా. నాన్న నీకు బండి ఎందుకు ఇప్పలేదో తెలుసా? ఇవాళ రేపు టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా, ఒక్కడున్న కొడుకు కుటుంబాల తల్లిదండ్రుల పరిస్థితి తెలుసా నాన్న నీకు? వాళ్ళు రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి, అందుకే నీకు బండి ఇప్పింది. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇలా నీకు ఏమన్నా అయితే నేనేం కావాలి నాన్న, నా గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. ఒకవేళ చిన్న బండి మీదనే కింద పడ్డావు, ఇక పెద్ద బండి కొనిస్తే ఇక నీ పరిస్థితి ఏంటిది చెప్పు. ఒకసారి ఆలోచించు, నీకు ఏమన్నా అయితే నిన్ను నేను దూరం చేసుకోలేను, ఇప్పుడైనా నా మాట విను. నాన్న ఈరోజు మీ ఫ్రెండ్స్ ముందు తాగావు కదా, మీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకుంటే నువ్వేం నాన్న నాకు తక్కువ చేసి చెప్పుకుంటున్నావు? నేను నీకేం తక్కువ చేశాను నాన్న? నీ సంతోషం ఏంటో నాకు తెలుసు నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. సరేనా? నువ్వు కూడా రానా నా పోదాం, కొంచెం పని ఉంది నాన్న, నేను తర్వాత వస్తాను. కొత్త బండి కొనుక్కొచ్చింది. మా డాడీని నేను తప్పుగా అర్థం చేసుకున్నా, సారీ డాడీ. మై ఫాదర్ ఈజ్ గ్రేట్, చాలా గ్రేట్. ఏమైంది? ఏమైంది ఏమైంది? కాబడబోయేసరికి ఇలా అయిందిరా. అయ్యో అయ్యో, లేదురా, ఇప్పుడే మా నాన్న అక్కడ చూశాను రా, నేను అక్కడే ఉంటాను రా, నీ కాదురా, నేను పోయి చూసేస్తాను, నేను చూసేస్తారా. హ్యాపీ బర్త్డే నాన్న.
ఈ లోకంలో ప్రతి జీవుడి మనుగడకి గాలి, నీరు, నిప్పు, తిండి ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం. వాస్తవానికి ప్రతి బిడ్డకి తల్లిదండ్రులే నిజమైన స్నేహితులు. తల్లిదండ్రుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునే పిల్లలకి ఈ కథ అంకితం.